రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం కొండమల్లపల్లి మండలంలోని హైదరాబాద్ కాటన్ ఫీల్డ్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడని అన్నారు. సీసీఐ కేంద్రాలలో పత్తి అమ్ముకొని రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర పొందాలని సూచించారు. సీసీఐ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలను గుర్తించి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పత్తికి ప్రభుత్వం 8% తేమ ఉంటే గిట్టుబాటు ధర 5825 రూపాయలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. పెట్టుబడి సాయంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికే కొత్త చరిత్ర సృష్టించిందని రైతు శాసించే స్థాయికి ఎదగాలని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి తీసుకువచ్చిన ఘనత బంగారు తెలంగాణ స్వాపనికుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా పత్తి పంట చాలా అత్యధికంగా రైతులు సేద్యం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే కొంత అకాల వర్షాల వల్ల మొదట్లోనేమో వర్షాలు రాని కారణంగా తర్వాత అధిక వర్షాల వల్ల కొంత పంట నష్టపోయినాం. వరుసగా ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాల వల్ల సీసీఐ వాళ్ళు కూడా ఈ కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కొంత ఆలస్యంగా ప్రారంభం చేశారు. ఎందుకంటే ఈ వర్షాలకు పత్తి తడిచుంటుంది కాబట్టి అత్యధికమైన మ్యాచర్ వస్తుంది, కొనుగోలు చేయడం కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి కొంత డిలే చేసినారు. గౌరవ మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు నల్గొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 20వ తేదీనాడే ప్రారంభం చేయాలని చెప్పి పోయిన నెల 20వ తేదీనాడు ప్రారంభం చేయాలని అనుకున్నాం. కానీ వర్షాలు అత్యధికంగా కురవడం వల్ల సీసీఐ వాళ్ళు కొంత ఆలస్యం చేశారు. ఇప్పటికే చాలామంది రైతులు మరి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందు ఈ దళారులకు కొంతమంది మధ్యవర్తులకు అమ్మడం ద్వారా కొంత నష్టపోయినారు. ఏదేమైనా తొందరగా ఇది ప్రారంభం చేయాలని ఒక ఆలోచనతో పదే పదే సీసీఐ అధికారులతో జిల్లా అధికారులతో రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడడం ద్వారా ఈరోజు ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. తప్పకుండా రైతులందరూ కూడా నాణ్యమైన సరుకుని ఏదైతే పత్తి ఉందో దాన్ని నాణ్యమైన సరుకుని తీసుకురావడం ద్వారా 8% తేమ శాతం కలిగిన పత్తి తీసుకువస్తే వాళ్లకు 5825 రూపాయలు మద్దతు ధర లభిస్తుంది. ఆ తర్వాత 8 నుంచి 9, 10, 11, 12% దాకా కూడా పోతుంది తేమ శాతం, కానీ కొంత ధర తగ్గుతుంది. అనవసరంగా రైతులు మరి తేమ శాతం ఎక్కువ పత్తిని తీసుకొచ్చి కొనుగోలు చేస్తలేరని, లేకపోతే రైతుల పేరు మీద కొంతమంది దళారులు వచ్చి మా పత్తి కొనుగోలు చేస్తలేరని చెప్పి, లేకపోతే ఒకే రోజు అందరూ మరి ఆ కాటన్ తీసుకొచ్చి కాంటా చేసుకుంటలేరు మా పత్తి తీసుకుంటలేరని ఆదరబాధర గాబరా చెందకుండా రైతులు ఎవరైతే మరి ఏ పద్ధతిలో పత్తి తీసుకురావాలనో ఆ పద్ధతిలో ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి మరి కాటన్ జిన్నింగ్ మిల్లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మరి అమ్మి సరసమైన ధరను పొందాలని, నాణ్యమైన వస్తువులను తీసుకురావాలని చెప్పి